Namaste, welcome to PTV News and Shilpa Update Shootam. Telangana Rastralo Nidhyogulaku Udyoga Upadhi Avakasalu Kalpinchina Ghanata, Rastra Mukhyamantri KCRK Dakkutundani, Parliamentary Pakshaneta Nama Nageswararavu Annaru. Khammam Jilla Vaira Niyojakavarga Kendralo Pattapadula MLC Abhyarthi Palla Rajeshwarareddy Vijayanni Kankshistu Jarigina Aatmiya Sammelanamlo Ayana Mukhya Atithiga Palgonnaru. Ee Sandarbhanga MP Matladutu Telangana Rastralo Pattapadulaku Nirudyogulaku 1,32,000 Udyogalu Bhatti Cheyadam Jarigindani Telipaaru. Rastra Mukhyamantri KCR Porahadi Sadinchukunna Rastranni Anni Rangallo Abhivruddhi Chesaranaru. Rastranni Anni Rangallo Abhivruddhi Chestunte Pratipaksha Partilu Vimarsinchadam Siggu Cheyatani Dvajamettaru. MLC Ennikallo Palla Rajeshwarareddyni Athyadhika Majoritytho Gelpinchalani Koraru. Ee Karyakramamlo MLA Lavudiya Ramulu Naik, TRS Party Rastra Karyadarshi Tata Madhu, DCCB Chairman Nagabhushanam, Praja Pratinidhulu Palgonnaru. ఇప్పుడే పెద్దల పంతకు చెప్పినట్టుగా 1,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. అది మన పర్మనెంట్ మన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. అది కాకుండా దగ్గర దగ్గర 14,00,000 ఉద్యోగాలు ఈ యొక్క 6 సంవత్సరాలలో మనం తెచ్చుకున్నాం. ప్రైవేట్ లో కూడా చాలా వరకు ఉద్యోగాలు వచ్చినాయి. కొంతమంది అంటున్నారు ప్రైవేట్ లో ఉద్యోగాలు వస్తే అది ఎట్ట లెక్క అని. మీ పిల్లి వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, మీరు ఇక్కడ ఏదో ప్రశ్నిస్తాం ప్రశ్నించం కాదు, మీరు నిపుణులు ప్రశ్నిస్తున్నా, మీరు పాలించేటువంటి రాష్ట్రాలలో ఈ విధంగా మీరు రైతులకు నీళ్లు ఇచ్చారా, ఈ రైతులకు రైతు బంధించారా, ఈ విధంగా రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చారా, ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, మీ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చేదో మాయ మాటలు చెప్తున్నారు, మోసం మాటలు చెప్తున్నారు, ఎలక్షన్స్ వచ్చినాక ఏదో ఒక ప్రజలలో తప్పుడు మాటలు చెప్తారు. మీరు ప్రశ్నించాల్సింది ఎవరండి? మీరు ప్రశ్నించాల్సింది పార్లమెంట్ సాక్షిగా మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళని ప్రశ్నించండి. పార్లమెంట్ లో మీరు ప్రశ్నించి బయో ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురండి. పార్లమెంట్ లో మీరు ప్రశ్నించి మనకి కాజీపేటలో రావచ్చినటువంటి రైల్వే ప్రాజెక్టు తీసుకురండి. పార్లమెంట్ లో ప్రశ్నించి ఏదైతే మనకి వాగ్దానం చేశారో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా మీరు తీసుకురండి. పార్లమెంట్ లో మీరు ప్రశ్నించి రాష్ట్రానికి రాష్ట్రం నిధులు తీసుకురండి. ఆ వెళ్ళి అక్కడైతే ఏం మాట్లాడారు కానీ ఇక్కడికి వచ్చి మాయ మాటలు చెప్తారు. అందుకనే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇవాళ మనకి రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇంతకుముందు ఏదో ఉంటే మనం కరెంట్ గురించి సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసే పరిస్థితి, తాగునీరు లేక ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ పరిస్థితి నుంచి 6 సంవత్సరాలలో బయటకు వచ్చారు. దీని అందు గురించే ముఖ్యంగా చూస్తే పల్ల ప్రగతి తీసుకున్నా పట్టణ ప్రగతి తీసుకున్నా బ్రహ్మాండంగా మనం అన్ని విధాలు కూడా ముందుకు పోతున్నాం. ఇవాళ చాలా సంతోషం, ఊళ్ళలో కూడా చాలా మంది ఓటర్లు ఉన్నారు, ఎడ్యుకేటర్స్ ఉన్నారు. దగ్గర దగ్గర ఉన్న లెక్కలు చూస్తే మన 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 జిల్లాకు వచ్చినప్పుడు 1,30,000 1,35,000 ఓట్లు ఉంటే 80,000 ఓట్లు మనకి మొత్తం కూడా గ్రామీణ వ్యవస్థ నుంచి రావాల్సినటువంటి ఓటర్లు ఉన్నారు. నేను వాళ్ళందరూ కూడా చెప్తున్నా పల్ల ప్రగతి మనం కళ్ళారా చూసినాం. ఇంతకుముందు పల్లెలు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి పల్లెలు? అన్ని విధాలు కూడా ప్రజలను ఆదుకుంటాం, రైతులను ఆదుకున్నట్టుగానే మిగతా ప్రజలందరూ కూడా అన్ని విధాలు కూడా ఆదుకుంటాం, రాబోయే టైంలో ఆదుకుంటాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు కాసని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా యువత మహాసభ కమిటీలను నియమించారు. జిల్లా యువత మహాసభ ప్రధాన కార్యదర్శిగా సంపత్, ముదిరాజు మహాసభ యువత కార్యదర్శిగా నీలి అనిల్ను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు శేఖర్ మాట్లాడుతూ మే నెలలో హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో జరగబోయే ముదిరాజు మహాసభకు పార్టీలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు చేర్చాలని, ముదిరాజులు ఆర్థికంగా వెనకబడ్డారని, అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు జిల్లా యువత మహాసభ అధ్యక్షులు క్రాంతి, మంథని డివిజన్ అధ్యక్షులు సదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. మరియు తెలంగాణ ఏర్పడ్డాక మా ముదిరాజు జాతిలో జాతి ఎక్కువ ఉన్నది, ఇలా అన్ని కులాల కంటే అగ్రగామిలు ఉన్నది 14% మా ముదిరాజు జాతే. తెలంగాణలో 55,000 పైచిలుకు మా జాతి ఉన్నది, కానీ చట్టసభలలో ఒక్కలే ఉన్నారు. మరియు మాకు ఇలా స్థానికంగా
ఇక్కడ కానీ ఓటు బ్యాంకు వాళ్ళ రాజకీయానికి వాడుకుంటారు తప్ప మా జాతికి కావాల్సిన సౌకర్యాలు ఎలాంటివి కానీ ఇవ్వట్లేదు. మా యొక్క హక్కులను మాకు ఇవ్వడం లేదు. తెలంగాణ వస్తే అందరం బాగుపడతాం అనుకున్నాం, కానీ అలా తెలంగాణ వస్తే బాగుపడ్డది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. కానీ మాకు బీసీ నుంచి ఏకు మా చిరకాల కోరిక, మాది తరతరాల నుంచి ఉన్న కోరిక. ఆ కోరికను ఇలా తెలంగాణ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకురావట్లేదు. గతంలో 2003లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇస్తుందని ఆశపడ్డాం, కానీ అది ఇప్పటివరకు దాన్ని ఊసే ఎత్తలేదు. కానీ మా జాతిని ఎవరు ఒక్కటి ఇద్దరికి పదవులు ఇచ్చి మా జాతికి తీరని అన్యాయం చేస్తుంది. అందులో ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు మరి 2003లో జింకానా గ్రౌండ్లో పెద్ద మొత్తంలో అసలు ముదిరాజ్ జాతి ఎంత ఉంటుంది అనే దానికి నిరూపణక ఆయన నిరూపించడం జరిగింది. 8 లక్షల పైచిలకు జనాభాను తరలించి ఒక్క పిలుపు మేరకు 8 లక్షల జనాభాను పిలిపించుకున్నారు అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. దాని తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి రాజశేఖర రెడ్డి గారు అరే ఇంతమంది జనాభా ఉన్నదా వీళ్ళ తెలుగు ముదిరాజ్ జాతిలో అని బీసీడీకి నుంచి ఏకు వారు ఒక జీవో తీసుకొచ్చి మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని జాతుల వాళ్ళు మరి 3 లక్షలు ఉన్న జాతి వాళ్ళు మాకు తీవ్రంగా అన్యాయం జరగడం చేయడం జరిగింది. దానిపై స్టే తీసుకొచ్చి రావడంతో మా మేము వీళ్ళ ఏలో ఉన్న వాళ్ళు మళ్ళీ డీకి రావడం జరిగింది. దాంతో ఇలా మా పిల్లలు అంతంత చదువులు మేము ఉండటం, ఇప్పుడు బీటెక్ ఎంటెక్ మరి పీజీలు చేసి రోడ్ల మీద మరి తిరుగుతున్నారు. వాళ్ళకు ఇలాంటి జాబులు మేము ఉన్నదేమో మరి ధనిక వర్గాలలో ఉన్నట్టు ప్రభుత్వం లెక్కలలో ఉంటుంది, జాతిలోమో అత్యధికంగా ఉంటాము. కానీ మా ఆర్థిక పరిస్థితి మరి ఒకసారి మీరు చూసినట్టయితే చేపలు పట్టుకోవడం, పండ్లు అమ్ముకోవడం, కూలికి పోవడం తప్ప మేము ఎక్కడ కానీ ఆర్థికంగా ఉన్నది లేదు. కానీ మమ్మల్ని బీసీడీలో ఉంచి మాకు తీవ్రంగా అన్యాయం చేస్తారు. దీనిపైన మా కాసాని జ్ఞానేశ్వర్ గారు మరి అలా సుప్రీంకోర్టులో తన సొంత వయసులో వెచ్చించి మరి అలా కోర్టు అక్కడ కేసు ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇలా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది తెలంగాణ. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ముసలి మడుగులో దాసాంజనేయ దేవస్థానం వారు నిర్వహించిన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల కబడ్డీ పోటీలను వైరా సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ముసలి మడుగులో దాసాంజనేయ దేవస్థానం వారు నిర్వహించిన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల కబడ్డీ పోటీలను వైరా సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధారాణి, కరుణాకర్, వెంకటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. క్లాస్ కొట్టండి అని అందరూ పిల్లలందరూ కొట్టాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఖమ్మం జిల్లా వైరా సత్తుపల్లి నియోజకవర్గాల్లో సైకిల్ యాత్ర నిర్వహించారు. భట్టి చేపట్టిన సైకిల్ యాత్రకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు నాయకులు మహిళలు సంఘీభావం తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నేటికి నెరవేర్చలేదని విమర్శించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములు నాయక్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అధికారంలోకి వచ్చినాక మొండి చేర్చబడుతుంది. మహిళలతో పెట్టుకుంటే మాత్రం పతనం కావడానికి ఇదే నాంది కాబట్టి ఈ యొక్క సైకిల్ యాత్రలో సంఘీభావంగా నేను సంఘీభావం తెలిపడానికి సార్కి వచ్చిన్నాను. మా తెలుగుదేశం తరఫున ధన్యవాదాలు.
ఈ యొక్క సమస్యల్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఈ కేసీఆర్ మెడలు పంచాలి, మోదీ దీని తిరగాలి, ఆడపడుతున్న న్యాయం జరగాలన్న ఉద్దేశంతో సైకిల జరిగింది. దాంట్లో భాగంగా ఏం పోరాటం జరిగింది, ఏం కుర్రలో పెద్ద మొత్తంలో ఘనసాగం పడింది, మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అందులో మహిళా సంఘం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మహిళా సంఘం, తెలుగుదేశం పార్టీ కూడా సంఘం అని చెప్పింది, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమస్య జరిగింది. రేపు అసెంబ్లీలో పెద్దలు బట్టి విక్రమార్క గారు జిల్లా ప్రజల మనిషి మన ప్రజా నాయకుడు రేపు అసెంబ్లీలో ప్రస్తావించడం చెప్పేసి శ్యామల గారు, దుర్గా గారు, అట్లాగే నరేందర్ గారు, సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎంత బాధాకరంగా ఉన్నాయో స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఉన్నాయి, దీన్ని తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తాం. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి, అవి పెరగటం వల్ల మన నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటే పొలలేని పరిస్థితి. మంచిగా ధర 150 రూపాయల దాకా ఉందని చెప్తాను. పప్పు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, ఉల్లిగడ్డల ధర పెరిగింది, ఆలుగడ్డల ధర పెరిగింది, కూరగాయల ధరలు కూడా పెరిగినాయి. ఈ నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరగటానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన కేసీఆర్ అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే చంద్రశేఖర్, అట్లాగే నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి చేసినటువంటి కమిషన్లతో కూడినటువంటి ఈ పనులే ఈరోజు మనందరినీ ముంచేస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఇద్దరు మహిళలు చెప్పారు, ఆడవాళ్ళతో పెట్టుకుంటే మీ సంగతి అయిపోయినట్టు అంటే ఒక దగ్గర కూర్చొని వంట వండుకోలేకున్నటువంటి పరిస్థితుల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అతి తక్కువ ధరకే గ్యాస్ బండ్లు ఇచ్చి సబ్సిడీతో 300-350 రూపాయలకే గ్యాస్ బండ్లు ఇచ్చేది. ఇవాళ దాన్ని 1000 రూపాయలు చేస్తే అసలే కరోనాతో మేము నడిరిగి చచ్చిపోతా ఉన్నాం, కూలి లేక ఆదాయం లేక అని. ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి భర్త పిల్లలకి కొద్దిగా అన్నం వండి పెడదామనంటే ఇది 1000 రూపాయలు చేస్తే ఇది 4 రోజులు కూడా వచ్చే పరిస్థితి లేదు, దీన్ని భరించే పరిస్థితిలో మేము చీపీలు తిరిగేస్తాం. ఈ చీపీలు తిరిగేస్తే వీడి కసు చూసినట్టే ఈ కేసీఆర్ని మన నరేంద్ర మోడీని ఊడి చేస్తామని చెప్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కూరగాయల మార్కెట్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆమె విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు లేదని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాములు నాయక్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాబోతున్నటువంటి శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి మాకు ఇక్కడ తమ్ముళ్ళ తోబుట్టులా ఉంటూ మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో తన యొక్క బాధ్యతను మోస్తున్నటువంటి మా సోదరుడు కిరణ్ గారు, మరి ఇతర కాంగ్రెస్ పెద్దలు కూడా ఈరోజు వైరాకు రావడంలో ప్రధాన ఇంకా వచ్చింది మా సిఎల్పి నేత గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు. ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా వారు చేపడుతున్నటువంటి సైకిల్ యాత్ర మరి మేము కూడా మద్దతిచ్చి ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సామాన్యుల నడ్డి విరిచేటువంటి ఇలాంటి పెంపకాన్ని నిరసించడం కోసము మరి వారు చేస్తున్నటువంటి సైకిల్ యాత్రకు మద్దతు ఇవ్వడం కోసము మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇవాళ ఏదైతే మనము ఒక దిక్కు అభివృద్ధి చెందుతున్నామో వేగంగా వెళ్ళాలని బైకులు కానీ కార్లు కానీ నడుపుకుంటున్నాము, కానీ అవి సామాన్యులు ఇవాళ కొనలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మళ్ళీ సైకిల్ దొక్కునే పరిస్థితి వచ్చింది, కేవలం నడక మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది, కేవలం ఎడ్ల బండ్ల మీద మాత్రమే మనము ప్రయాణం చేసే పరిస్థితి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మూలంగా ఈ దేశం తిరోగమనం వైపు పోతుంది తప్ప డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా ఇదంతా కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఆచరణలో ఉపయోగపడడం లేదు.
అదే విధంగా ఇక్కడ చూస్తే మనం ఈరోజు మార్కెట్లోనే కూర్చున్నాం, కూరగాయల మార్కెట్లో. వీళ్లకు దళారీలు తీసుకొచ్చేది అంటే ఎక్కువ రేటు తోటి వాళ్ళు అమ్ముకోవాలన్నా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ అదే రైతు పండించినటువంటి పంట కానీ ఇక్కడ అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ కష్టపడుతున్నారు. మధ్యలో మళ్ళీ ఎక్కడికో తీసుకుపోయి అమ్ముకునేటువంటి వాళ్ళకే ఎక్కువ లాభాలు అవుతున్నాయి. అదేవిధంగా మరి నిత్యావసర వస్తువులు కూడా, ఆయిల్ కానీ, పప్పు కానీ, షుగర్ కానీ, మరి ఇంకా ఇట్లాంటివన్నీ కూడా రేట్లు అధికమైపోయినాయి. దీన్ని కూడా ప్రజలు గమనించాలి, ఆలోచించాలి, ఉద్యమించాలి. గతంలో మనకు మరి 50 రూపాయలు ఉంటే అది మనం చాలా ఎక్కువ అనుకున్నాం. ఈరోజు ఆయిల్ ప్యాకెట్ 160 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి, పప్పు రేటు పెరిగినటువంటి పరిస్థితి. ఇవాళ ఇలాంటివన్నీ కూడా నిరసించాలి. ఒక పెద్ద ఉద్యమం ఇవాళ దేశంలో రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండాలి, మద్దతు ధర ఉండాలని. మరి అదేవిధంగా అగ్రికల్చర్ అనేది ఒక అస్తిత్వానికి, అదేవిధంగా ఆత్మగౌరవానికి అదొక సింబ, అంటే వ్యవసాయం అనేది మన ఆత్మగౌరవము, అస్తిత్వం రైతులకు. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.